మనలో చాలా మంది మన ఇంట్లో ఉండే ఎలుకలను గమనించి ఉంటారు. పప్పు ధాన్యాలను తినడం, బట్టలను కొరకడం ఇతర సామాన్లకు బాగా నష్టం చేస్తూ ఉంటాయి. దాదాపు ఎవరికి కూడా ఎలుకలు అంటే ఇష్టం ఉండదు, కానీ ఇవే ఎలుకలు మనకు వచ్చే రోగాలను నయం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ మాట మీకు విని ఆశ్చర్యం కలగవచ్చు, కానీ ఎలుకల డిఎన్ఏ మన మానవుల డిఎన్ఏ దాదాపు ఒకేలా ఉంటుంది. అందుకే మనుషులతో వచ్చే రోగాలను పసిగట్టడానికి మరియు వాటికి మందులను కనిపెట్టడానికి ఎలుకల సహాయం తీసుకుంటారు. మనుషులలో డయాబెటీస్ లాంటి రోగాలు ఎలా ఉంటాయో అలాగే ఎలుకలలో కూడా ఉంటాయి. వీటిపై ముందుగా పరిశోధన చేసి ఒకవేళ అవి నయమైనట్లయితే మానవులకు కూడా ఈ మందులతో నయం చేస్తారు. మరి మిగతా జంతువులు కూడా ఉన్నాయి కదా ఎలుకలే, ఎందుకంటే మిగతా జంతువులను పరిశోధన కోసం తీసుకోవడం కష్టం అవుతుందంట. ఎందుకంటే పరిశోధన సమయంలో చాలా వరకు జంతువులకు కోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలుకలైతే కోపం వచ్చిన వాటిని కంట్రోల్ చేయవచ్చు. ఇంతేకాకుండా ఎలుకలు చాలా త్వరగా పిల్లలను కనడం జరుగుతుంది. చిన్న చిన్న బోన్లలో సులువుగా పెట్టవచ్చు. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలన్నా సులువుగా తీసుకుని వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఎలుకల జీవితకాలం కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల అధ్యయన ప్రాసెస్ను కూడా బాగా అధ్యయనం చేయవచ్చు. ఎందుకని మనం ముసలి వాళ్ళలాగా మారిపోతాం, ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల మీద పరిశోధన చేయాలంటే ఎలుకలు ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు. అయితే ఎలుకల గురించిన మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకోసం. అరటి పండ్ల నుంచి కూడా ఎలుకలు భయపడి పారిపోతాయని మనలో చాలా మందికి తెలియదు. అరటి పండ్ల నుంచి వచ్చే వాసన వాటికి అస్సలు నచ్చదు, అందుకే ఎలుకలు పారిపోతాయని ఓ పరిశోధనలో తేలింది. అరటి పండ్ల వాసన చూస్తే ఎలుకలకు ఒత్తిడికి గురవుతాయంట. వాటిలో ఓ రకమైన హార్మోన్లు విడుదలవుతాయని పరిశోధనలో తేలింది. అరటి పండ్ల వాసనలో ఎన్ పెంటైల్ అసిటేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం కారణంగా ఎలుకలు ఉద్రిక్తత ఏర్పడుతుందని వారు తేల్చారు. అరటి పండ్ల నుంచి ఎలుకలు పారిపోతాయని పరిశోధన రుజువైనప్పటికీ పారిపోయేది మాత్రం మగ ఎలుకలు మాత్రమే అని వారు స్పష్టం చేశారు. ఎందుకంటే అరటి పండ్లలో ఉండే ఆ కెమికల్ సమ్మేళనం ఆడ ఎలుకల మూత్ర నుంచి వచ్చే వాసన ఒకేలా ఉండడం అని తేల్చారు. మగ ఎలుకల నుంచి తమ పిల్లలను దూరంగా ఉండడానికి ఆడ ఎలుకలు తమ మూత్రంలో ఒక ప్రత్యేకమైన రసాయనం విడుదల చేస్తుంటాయంట. ఈ రసాయనం మగ ఎలుకల ఒత్తిడిని సృష్టిస్తుంది. ఆ వాసన చూసిన వెంటనే మగ ఎలుకలు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటాయి. ఆ వాసన వచ్చిన పరిసరంలో అసలు ఉండకుండా జాగ్రత్త పడుతుంటాయంట. అంతేకాదు పారిపోతాయి. అయితే ఆడ ఎలుకలు అరటి పండ్లను అమితంగా ఇష్టపడతాయట. క్యూబెక్లోని మాంట్రియల్లోని మెగ్గిల్ యూనివర్సిటీ పరిశోధనలు ఈ అసాధారణ విషయం కనుగొన్నారు. అధ్యయనం సమయంలో మగ ఎలుకలు ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. మగ ఎలుకలు గర్భిణి లేదా పాలిచ్చే ఆడ ఎలుకలకు దూరంగా ఉంటాయి. ఎందుకంటే గర్భిణీ ఎలుకల మూత్రంలో ఉండే ఎన్పెంటన్ అసిటేట్ వల్ల మగ ఎలుకలు సమస్యలకు గురవుతాయి ఉంటాయంట. గర్భిణి లేదా పాలిచ్చే ఎలుకల మూత్రం వాసన మగ ఎలుకలో ఒత్తిడి కలిగిస్తుంది. దీంతో అవి పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. సైన్స్ అడ్వాన్స్ మ్యాగజైన్లో ప్రస్తుతమైన ఒక అధ్యయనం ప్రకారం గర్భిణి లేదా పాలిచ్చే ఎలుకల మూత్రం వాసన అరటిపండు వాసన పోలి ఉంటుందని తేలింది. అందుకే మగ ఎలుకలు అరటిపండ్లను అసహించుకుంటాయంట. ఆడ ఎలుకల విషయంలో ఇలా జరగదని అధ్యయనంలో తెలిపారు.